ప్రేమ కలిగిన మా తండ్రి, మీ మహాజ్ఞానాన్ని ప్రపంచ మానవాళ్ళ మదిలో ఉంచాలన్న తపన నా 66 ఏళ్ల నా జన్మ రహస్యం. ఈ ప్రపంచానికి కడసారిగా మహాజ్ఞానాన్ని వినిపించాలి. ప్రపంచంలో నా పిల్లలైన వారు ధనమిచ్చి, సమయం ఇచ్చి, గొంతిచ్చి, కష్టపడి, శరీరాన్ని శ్రమింపచేసి వాళ్ళకిచ్చిన స్తోమతను బట్టి వాళ్ళు గ్రామాలలో, పట్టణాలలో, దేశాలలో మీ వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. వినని వాడిని విననివాడిగానే ఉండనిమ్మన్నారు, వినేవాడికి మాత్రమే చెప్పమన్నారు. అది మీ చివరి మాట. మీరు తీర్పు తీర్చే, శిక్షను అమలు జరిపే అవకాశాలు ప్రపంచమంతా ఉన్నాయి. ప్రమాదపు పరిస్థితులను గమనించని అమాయక జనం జరగని వాటి కోసం ఆరాటపడుతున్నారు. క్రైస్తవ్యం మత్తు నిద్రలో మునిగిపోయింది. ప్రపంచం ఉగ్రవాదంతో తల్లడిల్లిపోతుంది. స్వార్థం, దోపిడీ, దగ, హత్యలు, మానభంగాలు, అవాచ్యాలు, అహంకారాలు, దోపిడీ విధానాలు రాజ్యాలు ఈరోజు ప్రపంచ ప్రజలను ఏలుతున్నాయి. కోట్ల సంవత్సరాల క్రితము మీరు అనుకున్న మీ కుమారుని ప్రపంచంపై చక్రవర్తి ఆధిపత్యాన్ని కిరీటం పెట్టి కూర్చోబెట్టిన చంపేశారు. అతని సైన్యాన్ని చంపేశారు. మీ సంకల్పాన్ని సమాధి చేసింది ఈ ప్రపంచం. మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించింది యుగ సంబంధమైన దేవత. ఆ పొరలు విప్పడానికి మేము చేస్తున్న ఈ సాహసోపేతమైన పరిశోధనలు, మహాసభలు అన్నింటిలోనూ మీరు మాకు అండగా ఉండండి, పరిస్థితులను చక్కపరచండి, ప్రజల మనస్సులను మార్చుటకు మేము చేస్తున్న ఈ యాగంలో తోడుగా ఉండండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచాన్ని జయించాడు, ఆ రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు ప్రపంచం అంతా. మాదీయ పారసీకు అతని కుమారుడు తర్వాత, ఆ తరువాత పారసీకులు, మాదీయ పారసీకులు, ఆహష్వేరోషు ఎస్తేరు భర్త, హిందూ దేశం కూడా జయించాడు ఆయన. మూడో సామ్రాజ్యం అలెగ్జాండర్ ది గ్రేట్, అతను కూడా ఇండియాను జయించాడు. అతను రాలేదు యుద్ధం చేయడానికి, సెల్యూకస్ను పంపించాడు. తర్వాత సీజర్ చక్రవర్తులు రోమన్స్ పరిపాలించారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఏ సామ్రాజ్యమైనా ప్రపంచమంతా విస్తరించాలి అని కోరుకుంటాడు. కానీ పరలోకముందున్న దేవుడు బాబిలోనియన్సు, మాదీయ పారసీకులు, మిడో పెర్షియన్సు, గ్రీక్స్ అండ్ రోమన్స్ కాలంలో ఏమంటున్నాడు, ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును అనుకుంటున్నాడు, నిర్ణయం తీసేసుకున్నాడు భూమి మీద, నేను కూడా రాజ్యాన్ని స్థాపించాలి అని. అది ఇప్పుడు చెప్పను, చెన్నైలో చెప్తాను ఎందుకు స్థాపించాలనుకున్నాడు.
దానికెన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని ఎవరైతే పొందుతారో వాళ్ళు తప్ప ఎవరికి ఆ రాజ్యము చెందదు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నింటినీ కాలగర్భంలో చరిత్ర గతులలో మార్పులు వచ్చేస్తాయి, కోట గోడలుగా మిగిలిపోతాయి, కూలిపోయిన కోటలు. కానీ నా రాజ్యం నేను స్థాపిస్తానే నా కొడుకు యేసుక్రీస్తును చక్రవర్తిగా పెట్టి అది యుగములు నిలిచిపోతుంది అని ఆయన ప్రతిజ్ఞ చేసిన దేవుని కలలను కళ్ళలు చేసిందండి దయ్యం. యేసు రాజు వచ్చాడు చక్రవర్తి, క్రీస్తు సామ్రాజ్య స్థాపన జరిగిపోయింది క్రీస్తు శకం 33 తరువాత. కానీ ఏది ఆ రాజ్యం, ఏది రాజ్యం అని ఇశ్రాయేలీయులను అడిగితే ఇంకా రాలేదు, వస్తాడు మెస్సయ్య అని వాళ్ళు చెబుతున్నారు క్రూరులు. ఏమర్రా క్రైస్తవులారా 66 పుస్తకాలు పట్టుకుని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఓ దంపుడే దంపుడు, ఒక దంపుడు కదా మీరు. ఏమంటారు యేసుక్రీస్తు సామ్రాజ్యం ఏది అంటే పిచ్చివాడా, యేసు రాజుగా వస్తున్నాడు అందుకే మేము పాటలు పాడుతున్నాం అన్నారు. వీళ్ళెంతమంది 300 కోట్ల అందులు, ప్రపంచ జనాభాలో 300 కోట్ల ముందండి క్రైస్తవులు అందులుగా ఉన్నారు వాళ్ళు యేసు రాజుగా వస్తాడని. ప్రతి చక్రవర్తి తన సామ్రాజ్యం కొరకు యుద్ధం చేయాలి, చేస్తున్నావా? మొదటి శతాబ్దంలో యుద్ధం ప్రారంభమైంది, ప్రవక్తలు అపోస్తలు యుద్ధాన్ని ప్రారంభించారు, ఆ తర్వాత శిష్య గణాంకం మొదలుపెట్టారు యుద్ధం, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. ఒకవేళ యేసు కోటలో కట్టమన్నా, ఒకవేళ యేసు అశ్వబలం ఏనుగబలం జనబలం ఎన్ని బలాలు లేవు, దీనికి యుద్ధ సామాగ్రి లేదు, ఈ రాజ్యానికి జయించడానికి మాటల యుద్ధం, రెండంచుల వాడి అయిన మాటల యుద్ధం, ఖడ్గము కంటే పదునైన ఖడ్గంతో యుద్ధం చేయమన్నాడు. చదవండి ఆ యుద్ధ ఘోష కోసం ఎలా ఆరాట పడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈనాటికి క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో, పోరాటం చేస్తున్నాడు పౌలు. అవును, క్రీస్తు సామ్రాజ్య విస్తరణ కోసం క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని, క్రైస్తవ సామ్రాజ్యం ప్రపంచంలో వేళ్ళూడకూడదని ఏ క్రైస్తవులను బంధించి చెరసాల్లో వేయించాడో ఈ మగధీరుడు, ఈ వీరుడు పరాక్రమవంతుడు యేసుక్రీస్తు సామ్రాజ్యానికి లోబడిపోయాడు. యేసుక్రీస్తు సామ్రాజ్యానికి లోబడుటే కాదు, ఆ సామ్రాజ్యాన్ని విస్తరింప చేయటానికి గుర్రం దిగి నడవటం మొదలుపెట్టాడు ఆయన పౌలు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసు కనుగొనుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తు చక్రవర్తన్ను సంగతి స్పష్టంగా తెలుసుకున్న వారై. ఏమన్నాడండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ప్రపంచ చక్రవర్తి అని స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అని కిందన ఫుట్నోట్లో ఏమని రాశాడు చూడండి, అక్కడ అంకిచ్చిన తర్వాత 3 అంకె దగ్గర యుద్ధ సన్నద్ధులై నిలుచుటను, యుద్ధ సన్నద్ధులై నిలుచుట అని ఉంది చూడండి, అక్కడ ఉందా ఫుట్నోట్లో కిందకెళ్ళి చూడండి. గ్రీకు భాషలో ఏమని రాయబడ్డాయి ఆ మాట 5వ వచనంలో, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. మీ యోగ్యమైన ప్రవర్తన, మీ యోగ్యమైన ప్రవర్తన దగ్గర చిన్న అంకేసి కిందన ఫుట్నోట్లో యుద్ధ సన్నద్ధులై నిలుచుటను, యుద్ధ సన్నద్ధులై నిలుచుటను. నిలబడ్డారు మీరు, యుద్ధం చేయటానికి నిలబడ్డారు మీరు. ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు కొలొస్సీలో ఉన్న దేవుని సంఘమైన క్రైస్తవులతో యుద్ధము చేయటానికి నిలబడండి అన్నాడు, నిలబడినట్టుగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ.
ఇప్పుడు ఈ యుద్ధంరా మనకంటే ఎవరే యుద్ధమా? మనకే యుద్ధం, మనకంత ప్రార్థన, యుద్ధం లేదు. మనకంతా దండుకోవడమే, మనకు యుద్ధం లేదు. మనమంతా తిని ఆబోతుల్లో తిరగడమే, మనకు యుద్ధం లేదు. మనమంతా ప్రార్థన చేద్దాం, ఉదుగుతూ వచ్చింది దేవుడు కాపాడే విశాఖపట్నాన్ని, మళ్ళీ ఆయన బుర్ర తినేద్దాం. ప్రారంభ శతాబ్దంలోని కొలస్సి పట్టణంలో ఉన్న దేవుని పిల్లలైన క్రైస్తవులతో పౌలు గారి ముఖం చూడలేకపోయినా క్రీస్తు మర్మ రహస్యాన్ని, ఏంటంటే క్రీస్తు అనే ఆయన రాజు, క్రీస్తు అంటే అభిషక్తుడు, చక్రవర్తి, చక్రవర్తిగా అభిషేకింపబడిన క్రీస్తు పక్షాన యుద్ధ సన్నద్ధులై తండ్రి సంకల్పాన్ని నెరవేర్చుటకు భూమి మీద క్రీస్తు మహాసామ్రాజ్యాన్ని ఆనిన నేల మీద విస్తరింపచేసింది ఎవరు? ఎక్కడండి విస్తరింపజేశారు వీళ్ళు? ఏంటి విస్తరింపజేశారా వీళ్ళు క్రైస్తవులు? సిఎస్ఐని విస్తరింపజేశారు, బాప్టిస్టుని విస్తరింపజేశారు, పెంతకొస్తుని విస్తరింపజేశారు, లూథరన్స్ని విస్తరింపజేశారు, ఆర్సీఎంని విస్తరింపజేశారు. దేనిని విస్తరింపచేయాలో అది కనబడకుండా వాళ్ళ మనోనేత్రాలకు బైబిల్ అర్థం కాకుండా యుగ సంబంధమైన దేవతను ఎంత చూపించారు జాన్సన్ గారు? దాని లయలు హొయలు, దాని పాటలు, దాని వయ్యారం, దాని అందం ప్రపంచానికి చూపించింది దేవత, యుగ సంబంధమైన దేవత. అది ఇష్మాయేలీయులను పవిత్ర యుద్ధం పేరిట నరసంహారాన్ని జరిగిస్తుంది, యూదులు పేరిట వస్తాడని ఎదురు చూడమంటుంది, క్రైస్తవులు పేరిట మీరు ప్రార్థించటమే అంతే, వస్తాడు మిమ్మల్ని తీసుకుపోవడానికి, రాజ్యస్థాపన చేయడానికి కాదు. రెండవ వచనంలో పోరాడుచున్నాను, మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. దేవుని జ్ఞాన విషయంలో దేవుని మర్మమయ్యున్న క్రీస్తు ఆ రాజుల కాలములో తండ్రి అయిన పరలోకపు తండ్రి అయిన దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు మహాసామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. బాబిలోనియన్స్, మెడో పెర్షియన్స్, గ్రీక్స్ అండ్ రోమన్స్ తర్వాత భూమి మీద ఆరంభింపబడిన మహాసామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. అది గుర్తించని ఈరోజు ఇంగ్లండ్, ఆనాటి ఇంగ్లండ్ వాళ్ళు, ఈరోజు ఇంగ్లండ్ వాళ్ళు వాళ్ళ దేశాన్ని, వాళ్ళ రాజ్యాన్ని విస్తరింపజేశారు. బైబుల్ ఎరిగిన ఆ బ్రిటిష్ సామ్రాజ్యం, బైబుల్ ఎరిగిన గ్రీక్, ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరింపచేశారే తప్ప క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింపచేయలేదు. ముందున్న నాలుగు సామ్రాజ్యాలలో స్థాపించలేదు దేవుడు. ఆ నాలుగుడు లేపిన తర్వాత తన ఐదో సామ్రాజ్యాన్ని, యేసుక్రీస్తు సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తే అది తెరమరుగై ఆరో సామ్రాజ్యం విస్తరించింది ప్రపంచానికి. అదే రవి అస్తమించని సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం. ఈ బ్రిటిష్ సామ్రాజ్యం క్రీస్తు సామ్రాజ్యాన్ని అణగొట్టేసింది. వాళ్ళు పేరు తెచ్చుకున్నారు, వాళ్ళు పరిపాలించుకున్నారు ప్రపంచాన్ని, వాళ్ళు దోచుకున్నారు ప్రపంచ దేశాలను ఇంగ్లీష్ వాళ్ళు. సమాధైపోయిందండి క్రీస్తు సామ్రాజ్యం, సమాధైపోయిందండి. దేవుడు కన్న కలలన్నీ పోయేయండి, ఆయన సంకల్పం కాల రాసిందండి, యుగ సంబంధమైన దేవత. ఎంత కష్టపడ్డారండి అపోస్తలులు, ఎంత కష్టపడ్డారండి ప్రారంభ సంఘం, రాజ్యం, ఎంత కష్టపడ్డారండి ఆనాటి ప్రవక్తలు. ఎందరు ప్రాణత్యాగాలు చేసినా నిలవలేదు దేవుని రాజ్యం భూమి మీద. ఆ రోజు చెప్తున్నాడు ఏమని పౌలు? దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే ఆయనకు చక్రవర్తి అని అర్థమైందా? అర్థం కాలేదు. స్పష్టంగా తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు, అస్పష్టతలో ఉండిపోయింది క్రైస్తవ లోకం. ఐదవ వచనంలో నేను శరీరములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను, అంటే కిందనేమనుంది, యుద్ధ సన్నద్ధులై నిలుచుట. మీరందరూ యుద్ధ సన్నద్ధులై నిలిచారా? మీరు ఈ ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా నెట్ట ముందు కూర్చున్న వాళ్ళు కానీ, మీరు కానీ ఈ ప్రసంగాలు విన్న తర్వాత యుద్ధ సన్నద్ధులై మీరు కూర్చున్నారా? ఇదండి యుద్ధాల గురించే కదండి చెప్పాడు ఆయన. ముందున్న ఎఫ్సీ పత్రిక రండి, మనం పోరాడున్నది
ఆరాధ్యాయం 12 మనం పోరాడిన దివ్యపత్రిక 6:12 మనం పోరాడినది శరీరులతో కాదు, మానవ జీవితాలతో కలిసిపోయి మనుషులను తన వైపు తిప్పుకున్న యొక్క సంబంధమైన దేవత యొక్క సైన్య సమూహాలు, దురాత్మల సమూహములతో పోరాడవలసి ఉంది. 12 ఏలయనగా మనం పోరాడునది శరీరులతో శరీర యుద్ధం కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. వాళ్ళందరినీ మాయ చేసింది. ఏం తింటావు, ఏం చదువుకుంటావు, ఎలాంటి అంతస్తుల భవనాన్ని నిర్మించుకుంటావు, ఎలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తావు. దేవుణ్ణి పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కకు నెట్టి, అపనమ్మకాలలో క్రైస్తవ్యాన్ని, వేషధారణ క్రైస్తవ్యాన్ని మోసం చేసిందండి. వేషం వేయించిందే తప్ప, ఒక భయంకరమైన క్రూరమైన దేవదూత, అందమైన యుగ సంబంధమైన దేవతగా రావడం చూసే క్రూరులు దాని నిజస్వరూపాన్ని చూస్తే, మామూలుగా వాడు చిత్రీకరించాడు హాలీవుడ్ వాడు, దాని నిజంగా చూస్తే దాని పళ్ళు, దాని ముఖము, దాని శరీరం దారుణం అండి. అలా కనబడితే నువ్వు ధరిచేరావు. అందమైన రూపాన్ని కలిగి లయలు హోయలు దాని నగ్న స్వభావాలు నీకు చూపిస్తే, అది చూపించి చూపించినట్టుగా పరిగెడుతుంటే దాని వెనకే పరిగెడుతుంది లోకం. ఏమండి ఒకసారి మళ్ళా చూద్దాం. 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ. ఈ చివరి మాట జాగ్రత్తగా బరకెక్కించుకోవాలి మీరు. ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుదుము అన్నాడా, పోరాడు చిన్నాము అన్నాడా. ఈ రాజ్య విస్తరణ కోసం సాతాను సామ్రాజ్యాన్ని కూలదీయవలసిన క్రైస్తవుడు ఆ రాజుల కాలంలో తన రాజ్యాన్ని చేయాలని క్రీస్తును పంపితే, బాప్తిసం పొంది క్రైస్తవులను పేరు పెట్టుకున్న ఈనాటి క్రైస్తవ్యం ఎవరి మాయలో ఉందండి. పోరాడుచున్నాము, ఈ పోరాటం మొదటి శతాబ్దం నుండి ఆరంభమైనది. ఈ పోరాటం మొదటి శతాబ్దం నుండి ఎఫ్సీలకు రాసిన ఉత్తరం ఇది. ఆసియాలో ఉన్న ఎఫ్సీ సంఘానికి, ఎఫ్సీలో ఉన్న క్రైస్తవులకు రాసిన ఉత్తరం. పోరాడుచున్నామా, పోరాడుదుమా, పోరాడేశామా? యుద్ధం జరుగుతుందర్రా భూమి మీద, పీడిస్తుందర్రా. ఒక్కడే కనబడుతున్నాడు, అతని వెనుకున్న కొద్ది మంది పిల్లలు కనబడుతున్నారు. 750 కోట్ల మందిలో కనీసం 1,000 మంది అయినా ఉన్నారా అనే సందేహం ఏర్పడుతుందండి ఈరోజు నాకు. 1,000 మంది మేము ప్రపంచాన్ని ఇప్పుడు జయించాలా? దేవుని బట్టి జయిస్తామనే నమ్మకం విశ్వాసం నాకుంది. 300 మంది ద్వారా లక్షలాది మంది అమాలేకుల్ని జయించాడు గిద్యోను. 300 మంది, 12 మందితోనే ప్రపంచానికి దేవుని గురించిన సమాచారాన్ని అందించాడు యేసుక్రీస్తు. ఈరోజు నేను అంతేనండి. ఈ నా జీవిత పోరాటంలో నాతో ఉన్న అతి కొద్ద మందితోనే ఈ ప్రపంచాన్ని క్రీస్తు సామ్రాజ్యపు పునాదులు తిరిగి మరలా ప్రపంచానికి చూపిస్తాను. నేను స్థాపించను, స్థాపించబడిన దానిని ప్రజల కంటికి కనబడేటట్టు ఈ మనుష్యుల మనోనేత్రాలను వెలిగిస్తాను. ఈ వాక్యంతోనే దేవుని పిల్లలారా ఆలోచించండి, రా ఎంత మాయ చేస్తుందండి అది. పోరాడుచున్నాము, మళ్ళా చదువుమా మాట, చివరి మాట, ఆకాశ మందల మందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. మీరు ఏ దురాత్మ సమూహంతో పోరాడుతున్నారు? అసలు మీకు పోరాటం అంటే తెలిసేటి? యుద్ధానికి వెళితే ప్రాణం మీద లక్ష్యం ఉంచుకొని వెళ్ళరండి, బతుకుంటే వస్తారు, లేత లేదు. మనమండి అంత పోరాటం చేస్తున్నావా? యూదా 3:3
ప్రకటన గ్రంథం ముందు ఉందండి, యోధా 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణ, మహాసామ్రాజ్యపు సిటిజన్స్గా మారిపోయాం మనమంతా. దేవుని యొక్క మహాలోక, దేవుని యొక్క మహాసామ్రాజ్యంలోని, అది దాన్ని పొందిన వారికే తప్ప అన్నాడు. అది దాన్ని పొందిన వారికే తప్ప మరొకరికి దొరకదది. మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయాలని బాబ్బా చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకు. మీది చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ప్రయత్న పడుతున్నాను. పరిశుద్ధులు, క్రైస్తవులు, రాజులైన యాజక సమూహాలు, యేసు రక్తము చేత కడిగబడిన పరిశుద్ధులు, ఒక్కసారి అప్పగింపబడిన ఈ మహాసామ్రాజ్యపు యొక్క, లేదా రాజ్యాంగం, లేదా న్యాయ చట్టం, ఈ రాజ్యాంగం, ఈ బోధ నిమిత్తము మీరు పోరాడాలి. మిమ్మల్ని పోరాడాలన్నాడా? పోరాడం. మా తర్వాత ఎప్పుడైనా పోరాడండి అన్నాడా? పోరాటం అయిపోయిందన్నాడా? ఎక్కడైనా పోరాడండి, పోరాడండి, యుద్ధ సన్నద్ధులై నిలవండి. ఏదండి క్రైస్తవ, అసలు యేసునంటేనే పట్టించుకోలేకుండా ఉన్నారండి. పెళ్ళయిందంటేనే పట్టించుకోలేకుండా ఉన్నారండి. పిల్లలు పుట్టారంటే పట్టించుకోలేనట్టున్నారండి. అసలు ఆ రాజ్యం భూమి మీద ఉందని, ఆ రాజ్యంలో వీడు ఒక సిటిజన్ అని, ఈ రాజ్య విస్తరణ కొరకు ఎవడైనా యుద్ధాలు చేస్తున్నాడా అంటే దండుకుంటున్నాడండి, దండుకుంటున్నాడు. ఈరోజు దండుకుంటున్నాడు, దండుకుంటున్నాడండి. 4వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూద్దామండి. 4వ అధ్యాయం 3వ వచనం కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారి దాని యందు మెలకువగా ఉండాలి. నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి, ఏ క్రీస్తు సామ్రాజ్యం, ఏ క్రీస్తు ప్రపంచ చక్రవర్తి అని నిలబెట్టటానికి, క్రీస్తును ఆకాశమంతా ఎత్తటానికి నేను చేస్తున్న నా ప్రయత్నాలలో నన్ను బంధించాలి అని ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం, రోమన్ గవర్నమెంట్ అండ్ యూదు జాతి. నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మము. ఆ క్రీస్తుని గురించి చెప్పాలి అనుకున్నాను. ఒకనాడు క్రీస్తును ఆపాలి అనుకున్నాను. ఒకరోజు సామ్రాజ్య విస్తరణ జరగకూడదు అనుకున్నాను. స్థాపించబడిన యెరూషలేములోని రాజ్యాన్ని చెదరగొట్టాం. పారిపోయారు యూదయ సమరయ గలిలయ ప్రాంతాలు. కాబట్టి అపొస్తలుల 8వ అధ్యాయంలో మీరు చూస్తారు, 1వ వచనంలో నేను అక్కడ చెదరగొట్టాను. ఎప్పుడైతే సంఘాన్ని, రాజ్యాన్ని చెదరగొట్టానో, యేసు నా కళ్ళు పీకాడు, నా దృష్టిని తీసేశాడు. నేను ఇప్పుడు మారిపోయాను. ఏ రాజ్యాన్ని కూలగొట్టడానికి ఆ రోజు యూదులకు నేను ఒత్తాసు పలికానో, ఈరోజు ఆ క్రీస్తు పక్షాన మరలా రాజ్య విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నాను అని గుర్రం దిగిపోయి నడవటం మొదలుపెట్టాడండి అపొస్తలుడైన పౌలు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే మర్మము వెల్లడి పరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని. మళ్ళా చదువుతాను, ఆ మర్మము వెల్లడి పరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని. పుట్నోట్లో ఏమనుంది? వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవబడవలెనని. ఏది నిజం 1900 సంవత్సరాలుగా ఏ నిజం మానవునికి తెలియకుండా సమాధి అయిందో, 1900 సంవత్సరాలుగా ఏ నిజం తెలియాలని దేవుడు అనుకున్నాడో అది సమాధి అయిపోయిందని 20వ శతాబ్దంలో పిడి సుందర్రావు వచ్చాడు. నా కొరకు బంధకాలు ఉన్నాయని నేను అంటున్నాను, నేను కూడా అంటున్నాను. నా కొరకును కూడా బంధకములు సిద్ధం చేస్తుంది యుగ సంబంధమైన దేవత. ఒరే 1వ శతాబ్దంలో పీడలాగా వాడు తగులుకున్నాడు మనకి, భూలోకమునకు పీడ వంటి వాడు అన్నారు అపొస్తలుడైన పౌలుని. ఇటు దేవుని సామ్రాజ్యాన్ని స్థాపించటం, దేవుని రాజ్యం స్థాపించబడిందని వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చెప్పటం వలన భూలోకానికి పీడయ్యాడా? బంధకాలలో ఉండవలసి వచ్చిందా? ఆ మహాజ్ఞానాన్ని వ్రాసిన అపోస్తులను చంపవలసి వచ్చిందా?
చివరి పుస్తకాన్ని రాస్తున్న యోహాను గారిని పద్మాసంలో సంకెళ పద్మాసులో పద్మాసు దీపంలో సంకెళలో బంధింపవలసి వచ్చిందా? చూడండి, శత్రువు ఎన్ని కుట్రలు పన్నాడో ఈ రాజ్య స్థాపన గురించి ప్రపంచానికి తెలియకుండా. ఎన్ని వందల సంవత్సరాలు పుట్టానండి, మీరేమనుకుంటున్నారు నా గురించి? 900 ఇయర్స్ నేను రావటానికి రావాలి. అసలు వాడే రావాలి, నాయకుడు రావాలి, కరేజియస్ లీడర్ రావాలి, కత్తి పడితే తెగిపోవాలి, అలాంటి వాడు రావాలని దేవుడు నా కోసం, నా తరంలో పుట్టిన మీకోసం దేవుడు ఎదురు చూశాడర్రా. మీదేనర్రా ఈ విప్లవం? లేపండి, రాజ్యాన్ని విస్తరింప చేయండి, రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు చెప్పాలి. చెప్పకుండా మన నోళ్ళు నొక్కేస్తున్నారు ఇల్లు. చాలామంది ఏమంటారంటండి, ఇలా మాట్లాడుతుంటే ఎందుకండి ఆయనకి వాళ్ళందరి సంగతి ఎందుకండి? ఏది యేసుప్రభు ప్రేమ గురించి చెప్పాలి కదండి. ఏ ప్రేమ చెప్పమంటావా? ఈ ప్రేమలు సరిపోవట్లేదురా మీ ప్రేమలో? ప్రేమ చెప్పమంటున్నావు, ప్రేమ లేని నువ్వు దోచుకుంటున్నావు. ప్రేమ చెప్పమంటావు, ప్రజలకంటే ప్రజలు చంపుతావు, నువ్వు బతుకుంటావు. ప్రేమ చెప్పమంటావు, రైతులు చచ్చిపోతున్నారు పొలాల్లో విషం తాగి. ఎక్కడుంది నీకు ప్రేమ? ఇదా ఈ రాజ్యం, ఇదేనా నీ పరిపాలన? ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఎవడైనా ప్రపంచంలో చెప్పాలి. ఆనాడు పౌలు చేసిన ఉద్యమాన్ని ఆర్పేసింది. ఏమన్నాడండి ఇక్కడ? క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆయన చక్రవర్తిని ప్రపంచాన్ని పాలన చేస్తున్నాడని, ప్రపంచమంతా ఆయన పాలనలో ఉందని, ఆయన రాజ్య విస్తరణ కోసం మనమంతా ప్రయత్నించాలని మొదటి శతాబ్దంలో పునాదులు వేశాడు, 2వ శతాబ్దంలో సమాధి చేసేశారు, 3వ శతాబ్దం నుంచి అందరూ ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నారు, పెంతకోస్తు రాజ్యాన్ని స్థాపించుకున్నారు, రోమన్ కాథలిక్ రాజ్యాన్ని స్థాపించుకున్నారు, బాప్టిస్టు రాజ్యాన్ని స్థాపించుకున్నారు, ప్రెస్బిటేరియన్స్ రాజ్యాన్ని స్థాపించుకున్నారు, ఇస్లాము రాజ్యాన్ని స్థాపించుకున్నారు, యూదుల రాజ్యాన్ని స్థాపించుకున్నారు. డెమోక్రసీ అనే పేరుతో అమెరికన్ డెమోక్రసీ అయిపోయింది, మాస్కో డెమోక్రసీ అయిపోయింది. అన్ని ప్రజా పరిపాలకులే, దేవుడు ఎక్కడున్నాడు, దేవుని రాజ్యం ఎక్కడుంది, ఆయన అధికారం ఎక్కడ అమలు జరుగుతుంది? కందుకనే ప్రపంచాలన్నీ భయభ్రాంతులుగా మారిపోతున్నాయి. ప్రవేశ ద్వారము తెరవబడినది. నేను అందుకే పుట్టాను, మీరు పుట్టారు చూసారు, అందుకే నా దగ్గరికి వచ్చారు. మీరే వీరులు, ఈ మాటలు విన్నవారే వీరులు, పరాక్రమవంతులు. దాని మాయలో పడిపోయింది ప్రపంచమంతా. ఎంత క్రూరాలది, దాన్ని భయంకరమైన వికృతి రూపం. ఆపునని లైటు, మహాజ్ఞానాన్ని రాసిన వాళ్ళని చంపింది, మహాజ్ఞానాన్ని రాసిన వాళ్ళని బంధించింది ఇనుప సంకెళ్ళతో. డెసిషన్ తీసుకోండి ఇప్పుడు మీరు. యుద్ధ సన్నద్ధులు కండి, మాతో చేతులు కలపండి, ప్రపంచాన్ని జయిద్దాం.